మోదీపై రకరకాలుగా ఎన్నో అస్త్రాలు ప్రయోగించాయి ప్రతిపక్ష పార్టీలు, కానీ ఈ అస్త్రము అంత ఎఫెక్టివ్గా ఏం పనిచేయలేదు. ఇప్పుడు మన భారతదేశంలో అత్యంత పవర్ఫుల్ అయిన వెపన్ కులం, మతం కన్నా వెరీ పవర్ఫుల్. హిందువులు విడిపోయి కొట్టుకు చచ్చేలాగా చేసేంత పవర్ఫుల్ వెపన్ కులం. సరే, ఈ కులాస్త్రాన్ని ఇప్పుడు మోదీపై ప్రయోగించబోతున్నాయి. ఏంటి వీళ్ళు చేస్తున్న పని? కుల గణన అంటే జనాభా లెక్కల్ని కులాల వారీగా లెక్కించాలి, ఏ కులం వారు ఎంతమంది ఉన్నారో తెలియాలి అనేది ప్రతిపక్షాలు చెప్తున్న మాట. సరే, ఎందుకు ఇప్పుడు ఈ కులాల వారీగా లెక్కలు ఎందుకు అడుగుతున్నారు అని అడిగితే, ముఖ్యంగా ప్రతిపక్షాల నుంచి వినబడుతున్న మాట ఏంటంటే, ఏ కులం వారు ఎంత జనాభాలో ఎంత శాతం మంది ఉన్నారో తెలుసుకుని వాళ్ళకి వాళ్ళ జనాభా ఆధారంగా సీట్లు కేటాయించడం కోసం అని చెప్తున్నారు. ఓకే, అయితే ఇది మోదీ మీద అస్త్రం అని వీలు భావిస్తున్నారు, కానీ ఇది రివర్స్లో బూమరాంగ్లే తిరిగి వచ్చి ప్రతిపక్షాల మెడకే ఎక్కువగా చుట్టుకుంటాయి. సరే, ఈ నిజంగా ఈ తేనె తొట్ట కదిలిందంటే దాని నుంచి బీజేపీ కూడా బయటపడడం కొద్ది కష్టసాధ్యమైన పని అయినా, ఎక్కువగా ఇబ్బంది పడేది మాత్రం ప్రతిపక్షాలే. కారణం ఏంటంటే, ఇప్పుడు దాదాపుగా కులాల వారీగా లెక్కలు తీశారు. గుడ్, కులాల వారీగా జనాభా అంటే ఓన్లీ బీసీలు మాత్రం లెక్కిస్తామంటే కుదరదు కదా, ఎస్సీలని లెక్కించాలి, ఓసీలను లెక్కించాలి, ఎస్టీలను కూడా అంటే గిరిజనులను కూడా లెక్కించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు పరిస్థితి ఏమైపోతుందంటే, ఇప్పుడు సపోజ్ మన ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకుంటే దాదాపుగా కాపులు తీసుకుంటే ఒక కాపులే ప్రస్తుతానికి రాష్ట్రంలో అతిపెద్ద కులంగా చెప్తూ ఉంటారు. అది దాదాపు 20% వరకు ఉన్నారు అంటారు. సరే, ఎంత శాతం ఉన్నదా కాపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాలో ఎంత శాతం ఉన్నారు అనేది ఎగ్జాక్ట్గా ఎవరికి తెలియకపోయినా, ప్రస్తుతం మనకున్న సమాచారం మేరకు 20% అనుకున్నారా, 80% అనుకుందాం. ఇప్పుడు కాపులు కూడా అడుగుతారుగా, మేము జనాభాలో 20% ఉన్నాం, రాష్ట్రంలోనే అతిపెద్ద కులం మాది, కాబట్టి 20% సీట్లు మాకు కేటాయించండి అని అడుగుతారుగా. అడగకుండా అయితే ఉండరు కదా, ఖచ్చితంగా అడుగుతారు. అంటే 20% అంటే దాదాపు అంటే 20 ఒక 30-35 స్థానాలు కాపులకు ఇచ్చేయాల్సి ఉంటుంది. 35 స్థానాలు అనుకుందాం, కాస్త అటు ఇటుగా 35 స్థానాలు అంటే 175లో 35 కాపులకు ఇచ్చేస్తే ఇంకా 140 ఉంటాయి. ఇందులో బీసీల జనాభా ఒక 40% అనుకుందాం, అంటే మిగతా 140లో ఇది ఒక 40ని 52 స్థానాలు బీసీలకు అడుగుతారు. ఇలా ఇచ్చుకుంటూ పోతే రెడ్డి, కమ్మ, రాజులు లాంటి కులాలకి ఒక్కొక్క సీటు మాత్రమే వస్తుంది. అంతమించి కుదరదు. కానీ కుటుంబ పాలన ఉన్న మన రాష్ట్రంలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి తీసుకుంటే, మరి కుటుంబ పాలన ఉన్న పార్టీలు సాధారణంగా కులం బేస్డ్గా పనిచేస్తూ ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయం, ఇది బహిరంగ రహస్యం. వాళ్ళ సొంత కులాలకి ఒక్కొక్క సీటే ఇచ్చి ఒప్పుకుంటారా? ఎందుకంటే ఇప్పుడు కమ్మ వాళ్ళకి ఒక సీటే ఇచ్చే పక్షంలో, అంటే కమ్మ వాళ్ళ జనాభా అంత 40 లక్షలే అంత ఉంటుందేమో అంతే, ఇచ్చే పక్షంలో ఒక సీటే ఆ కమ్మ వాళ్ళు కేటాయించాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారితో సరి, ఇంక లోకేష్ గారికి కూడా ఉండదు. మరి ఆయన ఒప్పుకుంటారా? ఆయన మీద ఉండే కుల ఒత్తిడి ఆయనకు ఉంటుంది. అలాగే వైసీపీని చూసుకుంటే వైసీపీలో కూడా రెడ్లకు ఒకటే టికెట్ వస్తుంది, వాళ్ళ జనాభా కూడా తక్కువే, ఒక సీటే వస్తుంది, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సరి. తెలంగాణలో తీసుకుంటే వెలమలు కూడా అంతే, 1-2 సీట్లు వస్తాయి, కేసీఆర్ గారు కేటీఆర్ గారితో సరి అయిపోతుంది కదా అక్కడితో.
సో అందుకని ఇవి ఒప్పుకోవు. అంటే దిగేంతవరకే ఈ హడావిడి, దిగాక ఏముండదు. దిగాక ఒక్కసారి దిగాక లోతు తెలిసిన తర్వాత వెంటనే ఒట్టుకొచ్చేస్తారు వీళ్ళందరూ. సరే ఇప్పుడు బీసీలను ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎస్సీలు ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎస్టీలలో ఎటువంటి సమస్యలు వస్తాయి అనేది ఒకసారి చూసుకుంటే, ఇప్పుడు బీసీ అనేది ఒక కులం కాదు, ఒక కేటగిరీ. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది ఒక కేటగిరీ. ఈ కేటగిరీలో బీసీ అనే కేటగిరీలో మనకు తెలుసు ఏ బీసీ ఏ బీసీడి అని ఉంటాయి. అందులో అనేక బీసీ కులాలు ఉంటాయి. మళ్ళీ అందులో కూడా వాళ్ళకు ఒక ఎన్ని ఒక 52 స్థానాలు బీసీలకు ఇస్తే అందులో కూడా మళ్ళీ ఎలా ఇవ్వాల్సి ఉంటుంది? ఓవరాల్గా బీసీలకు 52 స్థానాలు అనేది ఓకే, బట్ ఆ 52 స్థానాలని బీసీలో ఉన్న మిగతా కులాలు కూడా పంచుకోవాలిగా. మిగతా కులాలు కూడా పంచుకున్నప్పుడు పరిస్థితి ఏంటి? బీసీలో ఉన్న అతిపెద్ద కులంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ స్థానాలు వెళ్తాయి. అలా చూసుకుంటూ వస్తే బీసీల్లో చాలా కులాలకి కనీసం ప్రాతినిధ్యం ఉండే అవకాశం కూడా లేకుండా పోతుంది. అంటే బీసీల్లో ఉన్న మీ కొన్ని కులాల వాళ్ళకి అది ఒక్క సీటు కూడా దక్కని పరిస్థితి వస్తుంది. అక్కడ మళ్ళీ బీసీలు కొట్టుకు చేస్తూ ఉంటారు. ఎస్సీల్లో అదే పరిస్థితి. ఎస్సీల్లో దాదాపు మాలల జనాభా ఎక్కువ అనుకుంటారు. సార్ మోస్ట్ ఆఫ్ ది సీట్లు మాలలు తీసుకుంటారు. మళ్ళీ మాదిగలకి సీట్లు ఒకటో రెండో వస్తాయి. అయితే ఎస్సీలో మాలా మాదిగే కదా, ఇంకా చాలా కులాలు ఉన్నాయి కదా. లేప్రాసీలు అని వాళ్ళు వీళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అన్నీ ఎన్నో ఏదో 30 కులాలు ఏమో ఉన్నాయి. వాళ్ళలో చాలా కులాలకి సీటే రాదు. గిరిజనులు కూడా ఇదే పరిస్థితి వస్తుంది. గిరిజనులు లేదా షెడ్యూల్ ట్రైబల్స్ లేదా ఎస్టీలు, ఈ ఎస్టీలు కూడా ఎన్నో కులాలు ఉన్నాయి. కొండ్రెడ్లు, కోయలు, గుత్తుకోయలు ఇలాంటి చాలామంది ఉన్నారు. వీళ్ళల్లో కూడా అదే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఎవరికైతే టికెట్లు రా, ఏ ఏ కులాల వారికైతే టికెట్ అసలు ప్రాతినిధ్యం లేకుండా పోతుందో, ఏ ఏ కులాల వారికైతే జనాభా పరంగా దక్కాల్సిన సీట్లు దక్కవో, అప్పుడు ఆ కులాలన్నీ ఏకమవుతాయి. ఏకమవి ఈ కులగణ అసలు ఇలా ఆలోచిస్తారు, మనం ఇంత ఈ స్థాయికి దిగజారిపోవడం కారణం ఎవడరా అంటే ఈ కులగణాన్ని కెలికిన పార్టీలు గుర్తొస్తాయి వీళ్ళకి. అప్పుడు వీళ్ళందరూ ఆ కులగణాన్ని ఎవరైతే కావాలంటే, లేదా కాంగ్రెస్ కానివ్వండి, కమ్యూనిస్టులు కానివ్వండి, లేదా మిగతా పార్టీలు కానివ్వండి, వాళ్ళ మీద రివర్స్ అవుతారు వీళ్ళు. కాబట్టి ఈ కులగణన అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టడం చాలా మంచిది. లేదు కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది పెద్ద సమస్య అవుతుంది. చాలా కులాల్లో తిరుగుబాట్లు వస్తాయి, గొడవలు జరుగుతాయి. ఎవరైతే ఈ కులగణన గురించి అదే పనిగా పట్టుబడ్డారో ఆ పార్టీల వాళ్ళకి మాత్రం మరణ శాసనమే అవుతుంది. కాబట్టి దీని జోలికి వెళ్లకుండా ఉంటే, కులగణన జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. ఇది నా అభిప్రాయం కులగణన మీద. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.